అందరూ ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ త్రివిక్రమ కాంబినేషన్ సినిమా ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ కు ఇది 28వ సినిమా. ఆ ఆనందం అక్కడితో ఆగలేదు. సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టడానికి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చాడు. అయితే అన్ని వేడుకల్లాగా ఈసారి గంభీరంగా జరగలేదు. ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఈగోలు లేకుండా అందరూ సరదాగా గడిపారు. ఎన్టైగర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్, సతీమణి, ప్రణతితో పాటు హాజరయ్యారు. అయితే ప్రారంభానికి ముందు అభయ్ చేసిన అలరి చూసి పవన్ కళ్యాణ్ ముద్దుగా నవ్వుకున్నారు. క్లాప్ కొట్టేటప్పుడు కూడా అందరూ కలిసి సరదాగా టేక్ చేస్తుండగా ఒక సంఘటన జరిగింది. ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్ వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ లా వెంటనే పక్కకు వెళ్లి దాక్కున్నాడు. డైరెక్టర్ షాట్ ఓకే అనే దాకా అక్కడే కూర్చున్నాడు. పాత్రలో లీనమై పోయారు అండి అంటూ ఎన్టీఆర్ అనడంతో త్రివిక్రమ్ పవన్ తో పాటు అక్కడున్న యూనిట్ సభ్యులందరూ సరదాగా నవ్వుకున్నారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ 28వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా జనవరి నుండి షూటింగ్ మొదలు కాబోతోంది. 2018 దసరా కల్లా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ తో వరుసగా 2వ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. జైలు ఒక్కసారిలో కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్కౌట్లు ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. మొట్టమొదటిసారిగా నందమూరి హీరోతో సినిమా తీస్తున్న త్రివిక్రమ్ ఇదే చిత్రంపై ఎగ్జైట్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తనకు కలిసి వచ్చిన హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీ మొత్తం ఇలా ఒకరితో ఒకరు కలిసి సంతోషాన్ని పంచుకోవడంపై ఫ్యాన్స్ వార్లు తగ్గుతాయేమో. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.